కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయి? ఫ్రెండ్స్, కార్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టుకున్నా గానీ మన హెడ్ అనేది స్టీరింగ్ తాకి మనకి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు అనేవి ఉన్నాయి. సో అలా జరగకుండా ఉండడానికి ఎయిర్ బ్యాగ్స్ ని ఇన్వెంట్ చేశారు. అయితే అసలు ఈ ఎయిర్ బ్యాగ్స్ ఎలా పనిచేస్తాయంటే, కార్ ఫ్రంట్ సైడ్ MEMS సెన్సార్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఒక కార్ ఒక రాగి గానీ చెట్టుకు గానీ తాకినప్పుడు ఈ సెన్సార్ అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి ఒక సిగ్నల్ ని ECU కి పంపిస్తుంది. ఆ ECU ఏం చేస్తుందంటే, ఆ కార్ కున్న బ్రేక్ ని, వీల్స్ ని అండ్ సీట్ దగ్గర ఉండే సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ నాలుగు సిగ్నల్స్ కారణంగా చాలా యాక్యురేట్ గా యాక్సిడెంట్ అయింది అని ఈ సెన్సార్ గుర్తుపడుతుంది. అలా ఇందులో నుంచి వచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి స్టీరింగ్ దగ్గర ఉన్న గ్వానైట్ నైట్రేట్ దగ్గరకు వెళ్తుంది. అయితే ఎప్పుడైతే ఆ సిగ్నల్స్ ఇక్కడికి రీచ్ అవుతాయో ఈ ప్లేస్ లో హీట్ అనేది పుడుతుంది. ఈ గ్వానైట్ నైట్రేట్ కి ఎప్పుడైతే వేడి తగులుతుందో ఇది వెంటనే సాలిడ్ ఫామ్ నుంచి గ్యాస్ ఫామ్ లోకి మారిపోతుంది. ఈ ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఒక సెకండ్ కన్నా చాలా తక్కువ టైంలోనే ఎయిర్ బ్యాగ్ అనేది ఫిల్ అయిపోయి ఒక మనిషికి యాక్సిడెంట్ కాకుండా కాపాడుతుంది.